శ్రీమాత్రే నమః మార్చి 2022 ద్వాదశ రాశి వారి యొక్క గోచార ఫలితాలను తెలుసుకుందాం। అయితే ఈ నెలలో ప్రధానంగా గ్రహ సంచారం ఏ విధంగా ఉంది, ఏ పండుగలు వస్తున్నాయి అనే విషయం తెలుసుకుందాం। రాహు గ్రహము వృషభ రాశిలో సంచరిస్తున్నాడు, అదే విధంగా కేతు గ్రహము వృశ్చికంలో సంచారం చేస్తున్నాడు, అదే విధంగా రవి గురువులు ఇద్దరు కూడా కుంభరాశిలో ఉంటారు। 15వ తారీఖు తర్వాత రవి కుంభం నుంచి మీనంలోకి వెళ్తాడు। అదేవిధంగా పంచగ్రహ కూటం అనేటువంటిది ఫిబ్రవరి 28 మార్చి 1వ తారీఖున మకర రాశిలో సంభవిస్తుంది। శుక్రుడు, కుజుడు, బుధుడు, శని, చంద్రుడు ఈ 5 గ్రహాలు కూడా మకర రాశిలో మార్చి 1వ తారీఖు నాడు ఉండడం అనేది విశేషం। అదేవిధంగా ఈ నెలలో మార్చి 1వ తారీఖు నాడు మహాశివరాత్రి పర్వదినం, 18వ తారీఖు నాడు హోలీ, అదేవిధంగా 20వ తారీఖు నాడు గురుమూఢ్యమి పూర్తి అవుతుంది। ఇవి మార్చి నెల విశేషాలు। ఒక్కొక్క రాశి యొక్క గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసు। మీన రాశి మార్చి 2022 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం। మీనరాశి వారికి ప్రధాన గ్రహాలైనటువంటి యొక్క గురు, రాహు, కేతు, శని గ్రహ సంచారం ఏ విధంగా ఉందో చూస్తే 11వ ఇంట అంటే మకర రాశిలో పంచగ్రహ కూటమి మార్చి 1వ తారీఖు నాడు సంభవిస్తుంది। అదేవిధంగా ద్వాదశ స్థానంలో గురువు, తర్వాత రవి కూడా కలవడం, గురు రవి కలయిక ఉండడం అనేది ప్రధానంగా చెప్పుకోవటువంటి యొక్క గ్రహ సంచారం। వీరికి ఈ మాసంలో దాదాపుగా శుభ ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి, అశుభ ఫలితాలు లేదా చెడు ఫలితాలు చాలా తక్కువ స్థాయిలో మాత్రమే ఉన్నాయి। అవి కూడా చిన్న చిన్న పరిహారాలతో, జాగ్రత్తలతో మీరు వాటి నుంచి బయటపడడం అవకాశం కల్పిస్తుంది। ఇక శుభ ఫలితాలు ఏమేమి ఉన్నాయి చూద్దాం। మొట్టమొదట అందరికి కావాల్సింది ఏంటంటే డబ్బు। డబ్బు సంబంధించిన విషయాలు పరిశీలిస్తే ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది, ధనలాభాలు వస్తాయి। వ్యాపార వర్గాలు, ఐటీ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఫార్మా కావచ్చు, మెడికల్ కావచ్చు, కూరగాయలు, హోటల్ బిజినెస్, ఇటువంటి ఏ రకమైనటువంటి బిజినెస్ దాదాపు అన్ని రకాల వ్యాపారులకు కూడా ఈ మాసంలో లాభాలు వస్తాయి। అదేవిధంగా మీరు ఏ పని చేసినా కూడా ఆలోచన లేకుండా చేయకండి, చక్కటి ఆలోచనతో ఒకసారి ఆలోచించుకొని ఈ పని చేయాలా వద్దా అని ఆలోచించుకున్న తర్వాత మీరు చేస్తే మీకు చక్కటి శుభ ఫలితాలు అనేటువంటిది ఈ మాసంలో వస్తాయి। అదేవిధంగా మీ యొక్క క్రియేటివిటీతో, సృజనాత్మకతతో ఈ మాసంలో మీరు ముందు అడుగు వేస్తారు, ఉత్సాహంగా, ఉల్లాసంగా, చక్కగా పురోగతి దిశలో మీరు పయనిస్తారు అని చెప్పుకోవచ్చు। అదేవిధంగా కొత్త ప్రాజెక్టులు, కొత్త పనులు, కొత్తగా మీరు ఏం చేయాలనుకున్నారో వాటి చేయడానికి ఈ మాసం అనేది చాలా చక్కటి మాసం। మార్చి నెల మీకు మంచి అవకాశమైన అనుకూలమైన యొక్క ఫలితాలు ఈ మాసంలో వస్తాయి। అదేవిధంగా గృహాలు కట్టుకోవాలి, లేదా వ్యక్తిగతమైనటువంటి లోన్లు కావాలి అని చాలా కాలంగా ప్రయత్నం చేస్తూ సివిల్ రేటింగ్ ఏదో ఇతరత్ర అడ్డంకులు వస్తూ ఆగిపోయిన వారికి ఈసారి హోమ్ లోన్ కానీ, పర్సనల్ లోన్ కానీ మీరు దరఖాస్తు చేసుకుంటే శీఘ్రంగా మీకు వస్తుంది। అంతేకాకుండా తక్కువ వడ్డీకి మీకు రుణాలు దొరకడం కూడా సంభవిస్తుంది అని గ్రహ సంచారం తెలియజేస్తుంది। ఇక అదేవిధంగా ముఖ్యంగా పార్ట్నర్స్ మీరు కొన్ని విషయాల్లో ప్రతికూల అంశాలు ఉన్నాయి। ఒకటి ముఖ్యంగా చూసుకుంటే దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీకు మాసంలో చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది। అందరికీ కాకుండా దీంట్లో ఈ రాశిలో కోట్ల మంది ఉంటారు, కోట్ల మందిలో కొంతమందికి ప్రయాణాలు చేయాలి, ఆ సమయంలో మీరు జాగ్రత్త వహించడం। అదేవిధంగా పెట్టుబడులు కొత్తగా పెట్టాలని ఆలోచన చేస్తే తప్పకుండా ఈ మాసంలో జాగ్రత్తలు తీసుకోకుండా పెట్టుబడులు మాత్రం పెట్టకండి। అదేవిధంగా మీరు మధ్యవర్తిత్వం చేసేవారు ఈ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో వారికి దూరంగా ఉండాలి। ఇంకా అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారం, భాగస్వాములతో కూడినట్టు యొక్క ప్రాజెక్టులు ఏమైనా ప్రారంభిస్తే ఆ విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోకుంటే ఇబ్బంది పడతారు। ఇక అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు, చాలా కాలంగా పెళ్లి కాకుండా మంచి సంబంధం కోసం చూస్తున్నటువంటి ఆడవారైనా మగవారైనా ఈ రాశి సంబంధించిన వారు ఈ మాసంలో ప్రయత్నాలు చేస్తే తప్పకుండా మీ యొక్క ఫలితాలు, మీ యొక్క శ్రమకి తగ్గ ఫలితం లభిస్తుంది, మంచి సంబంధం దొరుకుతుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు। అనుకూలమైన తేదీలు 3, 11, 12, 13, 20 అనుకూలమైనటువంటి యొక్క తేదీలు। राशि वालों చేసుకోవాల్సినటువంటి యొక్క దేవతారాధన ఏమిటయ్యా అంటే ముఖ్యంగా అమ్మవారి ఆరాధన। అమ్మవారిని మీరు ఎంత చేసుకుంటే ఈ మాసంలో మీకు అంత కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు। శుక్రవారం నాడు అమ్మవారికి చక్కగా ఎర్ర మందార పూలతో కుంకుమార్చన పెట్టి అమ్మవారిని అదే కుంకుమార్చన చేసుకోవడం, లక్ష్మీ అష్టోత్తరం, లలితా సహస్రనామాలతో అమ్మవారిని ఆరాధన చేసుకోవడం, దేవాలయం వెళ్ళి అమ్మవారికి పుష్పమాల, నిమ్మకాయ దండలు సమర్పించుకోవడం చేస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు। శుభం భూయాత్।